మీద ఉన్న పెద్దలు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారికి, రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి నా తెలంగాణ అక్క చెల్లెలందరికీ రెండు చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఒక ఏడాది పూర్తి చేసుకుని ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా నా అక్క చెల్లెలందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించమని కోరుతా ఉన్నా. ఈ సందర్భంగా ఇంతకుముందే కాళోజీ క్షేత్రాన్ని ఆరంభించుకునే సందర్భంగా అక్కడ ఒక కొటేషన్ కనబడ్డది, మనం తెలంగాణ కావాలి ఎంత కొట్లాడుకున్నామో ఆ తెలంగాణ ఏర్పడ్డాక మన అనే ప్రభుత్వం నుంచి నాకు మారిపోయింది, నా నుంచి మళ్ళీ ప్రజాపాలన కింద మీరే ఆశ్రయంతో ఏర్పడ్డ ప్రభుత్వం ఎలా, నా అనే పదం జాగల, మనము మనందరిది అనే విధంగా ప్రజారంజకంగా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన కొనసాగించే ప్రయత్నం జరుగుతూ ఉంది. సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇందిరమ్మను యాద్ చేసుకుంటూ ఇందిరమ్మ పరిపాలన వైపు తీసుకుపోయే విధంగా మహిళలందరికీ డిసెంబర్ 9 నుంచి 7 వరకు 110 కోట్ల మంది ప్రయాణికులకు 3720 కోట్ల ధనం లాభం జరిగే విధంగా ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యం. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా కాలంగా మహిళలకు సంబంధించి ఉచిత బస్ ఇచ్చిన తర్వాత బస్సుల సంఖ్య పెంచాలని, ప్రయాణం చేయంగా ఇబ్బంది అవుతుందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలకు సంబంధించి ఒక అవకాశం కల్పించే విధంగా సీతక్క మంత్రిత్వ శాఖ అదేవిధంగా రవాణా శాఖ కలిపి ఈరోజు మహిళా సంఘాల ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి 600 మండల సమైక్యల ద్వారా ఆర్టీసీ బస్సులను 2840 కోట్లతో మీతోటి కొనిపించే ఆర్టీసీ నడిపే కార్యక్రమానికి ఈరోజు అంకురార్పణ చేస్తున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెలందరూ ఇప్పటికే కుల సర్వే లోపల భాగస్వాములై ఉంటారు. ఎవరైనా కాకపోయి ఉంటే దయచేసి, ఇప్పటికే 60% పూర్తయింది కుల సర్వే ప్రకారంగా, ఈ దేశానికి దిక్సూచనిచ్చేటువంటి కుల సర్వేలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.